కొలువుల భర్తీపై మళ్ళీ దాటవేసిన మంత్రివర్గం అధికారులు వివరాలతో రావాలంటూ రేపటికి వాయిదా. ప్రమాదకరంగా వాగులు, గజ్వేల్లో కుంగిన డబుల్ ఇండ్లు, ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద, మరో రెండు రోజులు వర్షాల అలర్ట్. కేసీఆర్ చేయించిన అన్ని సర్వేల్లో ఈటలకే జనం సపోర్ట్, సర్కార్ అవినీతిని జనానికి చెప్పేందుకే పాదయాత్ర అన్న సంజయ్. కేటీఆర్ సంతోష్ సర్కార్కే అప్పులు ఇవ్వగలరన్న రేవంత్, కాంగ్రెస్ లో చేరికపై త్వరలో చెప్తానన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల, ఒకరోజు దీక్ష, ఆత్మహత్య లేఖను కేసీఆర్ రోజూ చదవాలంటూ ట్వీట్. పోడు భూములపై ఆదివాసీలు, అటవీ సిబ్బందికి మళ్లీ గొడవ, మానుకోటలో అధికారిపై దాడి, పాలమూరులో ఉద్రిక్తత. సంతకం పెట్టలేదని పంచాయతీ ఉద్యోగిపై సర్పంచ్ దాడి, కెరోసిన్ పోసి నిప్పంటించిన టీఆర్ఎస్ లీడర్. థర్డ్ వేవ్ తీవ్రత జనానికి అర్థం కావట్లేదన్న ఆరోగ్య శాఖ, చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయంటూ వార్నింగ్. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాలని వేగంగా పూర్తి చేయండి, ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. రాహుల్ ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ మీటింగ్, తన ఆలోచనలు ఆప్కే బాగా తెలుసన్న సిద్ధు. ఉద్యోగాల భర్తీపై ఎటు తేల్చకుండానే కేబినెట్ భేటీని ముగించారు. మళ్లీ రేపు మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగాల భర్తీపై రేపు మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. రేపు పూర్తి సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ వెంటనే జరగాలని చెప్పింది. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీలు గుర్తించేందుకు రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పూర్తి సమాచారంతో హాజరు కావాలని మంత్రుల్ని ఆదేశించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు 50% సీట్లు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే పల్లె పట్టణ ప్రగతి పురోగతికి సంబంధించిన నివేదికలు సీఎంకు సమర్పించారు ఆయా శాఖల మంత్రులు. కొన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు పెండింగ్ లో ఉండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో మొత్తం నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సిటీ శివారు మున్సిపాలిటీలో మంచినీటి సమస్యపై కేబినెట్ లో చర్చ జరిగింది. నీటి ఎద్దడి నివారణ చర్యలకు 1200 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరాజు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటరాజు, చాలా కీలకం, ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందేమోనని, సో ఇది తేల్చకుండానే కేబినెట్ వాయిదా పడింది, డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఉద్యోగాల భర్తీపై ఏ నిర్ణయం తీసుకుంటుంది, 8000 పోస్టులు వేస్తారు, ఏ సెక్టార్లు వేస్తారు, పోలీసు డిపార్ట్మెంట్లు వేస్తారా, టీచర్లు వేస్తారా, గ్రూప్ వన్ వేస్తారా, డిఎల్ వేస్తారా, జిఎల్ వేస్తారా, యూనివర్సిటీకి సంబంధించిన ఖాళీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తారా అనేది నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కేబినెట్ లేదా నిర్ణయం తీసుకుంటుంది, రేపే నోటిఫికేషన్ వస్తుంది అనేది కూడా ఆశగా ఎదురు చూస్తారు. కానీ తీరా కేబినెట్ సమావేశానికి సంబంధించిన నిర్ణయాలు సీఎంఓ ఆఫీసర్లు విడుదల చేసిన నోటు చూస్తే మళ్ళీ రేపు సమావేశం కావాలి అనేది మాత్రం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో అయితే ఇక్కడ ఒక తిరకాసు పడినట్టు కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు కేబినెట్ సమావేశం కంటే ముందు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కొందరు మంత్రి సంఘాల లీడర్లు సీఎం దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలకు సంబంధించిన కేటాయింపు పూర్తి చేయాలంటే, ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారిగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపు సత్వరమే చేపట్టాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం నోటు విడుదల చేసింది. అంటే రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాకు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు వారిని పూర్తిగా కేటాయించలేదు. కేవలం కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు అదనపు పద్ధతిని, అంటే తాత్కాలిక పద్ధతిలో వారిని అందరినీ అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అక్కడ పర్మనెంట్ సంబంధించిన భర్తీ చేయలేదు, అదేవిధంగా వాళ్ళకి సర్వీస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. కేవలం అడాక్ పద్ధతిలో మాత్రమే వాళ్ళకు సర్వీస్ చేస్తారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు, కోరిక మేరకు ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించాలి, అంటే ఇక్కడ ఎప్పుడు కేటాయిస్తారు, ఆ సంబంధించిన
కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఒకటి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి పాత జిల్లా. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన వాళ్ళని ఎక్కడెక్కడ కేటాయిస్తారు, వాళ్ళ యొక్క ఆప్షన్స్ ఏంటి, వాళ్ళకు ఆప్షన్ల అభ్యంతరాలు ఎన్ని రోజులకు క్లారిటీ ఇస్తారు, వాళ్ళ యొక్క ఇవన్నీ ప్రక్రియ పూర్తి చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ రేపటి కేబినెట్ సమావేశంలో మాత్రం ఈ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ పైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే జాబ్ క్యాలెండర్ వేస్తాము, నోటిఫికేషన్ ఇస్తాము, ఆ నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తాము, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, అదేవిధంగా ఒకవేళ అవసరం అనుకుంటే ఇంటర్వ్యూ ఎప్పుడు, అదేవిధంగా భర్తీ సంబంధించిన వాళ్ళకు ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అనే దానిపై కూడా రేపు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇంతకాలం చేసిన హడావుడి, అంటే కేబినెట్ సమావేశం కంటే ముందు మూడు రోజుల ముందే అధికారులందరూ కూడా ఎంసీఆర్ హెచ్ఆర్ లో సుదీర్ఘంగా సమావేశమై ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి పూర్తి వివరాలు కూడా సేకరించి తీరా కేబినెట్ సమావేశానికి పెట్టిన తర్వాత కొత్త తిరగాసు పెట్టడం వెనకాల ఏదో మతలబ్ ఉంది, కావాలనే ఉద్యోగ సంఘాల నేతలను ముందుకు తీసుకొచ్చారనే అనుమానాలు ఉంటాయి. అంటే కేవలం ఉద్యోగులము మేము తాత్కాలిక ఫలితం పనిచేస్తున్నాం, మాకు పూర్తి స్థాయిలో అక్కడ కేటాయించిన తర్వాత మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేయండి అనేది మాత్రం ఉద్యోగ సంఘాలతో చెప్పించి ఈ యొక్క జాప్యం చేసే అవకాశం ఉందా అనే అనుమానాలు మాత్రం కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సౌజన్య, రైట్, వెంకటరాజ్, థ్యాంక్ యూ. ఇక రాష్ట్రానికి మరో రెండు రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 48 గంటల్లో చాలా చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో జోరుగా వానలు పడుతున్నాయి. పలుచోట్ల కాలనీల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. దక్షిణ ఒడిశా తీరం దగ్గర కొనసాగిన అల్పపీడనం ఇవాళ బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయన్నారు. ఒకటి రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. ఉత్తర, వాయువ్య, ఈశాన్య సెంట్రల్ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆ తరువాత అల్పపీడన ప్రభావం తగ్గుతుందన్నారు. తెలంగాణలో రాగల 48 గంటల్లో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాలు, వాయు జిల్లాలు, అట్లాగే ఈశాన్య సెంట్రల్ జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, బేగంపేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, బండ్లగూడ, ఆసిఫ్ నగర్ లో వర్షం పడింది. కార్వాన్, లంగర్ హౌస్, జియాగుడలు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పార్కింగ్ ఏరియాలోకి భారీగా వరద నీరు వచ్చింది. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా స్తంభించింది. ఆదివాసీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. మోదుగులగూడెం, సజ్జలబోడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జ్ పనులు మధ్యలో ఆగిపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్రల సహాయంతో వాగు దాటుతున్నారు ఆదివాసీలు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం, మోటకొండూరు మండలాల్లో కుండపోత వర్షం పడింది. తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలోని కొన్ని ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని ఇండ్లు లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో వరద నీటితో పాటు ఒండ్రు మట్టి ఇండ్లలోకి కొట్టుకువచ్చింది. దీంతో ఇండ్లన్నీ బురదమయమయ్యాయి. నెల కిందట ఊరిలోని పాత ఇండ్లను కూల్చివేసి మట్టి లెవెల్ చేయకపోవడంతో మట్టంతా ఇంట్లోకి చేరిందంటున్నారు బాధితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. భూపాలపల్లి ఆసుపత్రికి వెళ్లే రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 108 అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సిబ్బంది, రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దూరు చెరువు మత్తడి దూకడంతో భారీగా మత్స్య సంపదను కోల్పోయామన్నారు ముదిరాజులు. సిరిసిల్ల పట్టణంలో రోడ్లన్నీ వాగులుగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. ఎప్పుడు వర్షం కురిసినా ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
సిద్దిపేట జిల్లా గజ్బెల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కుంగిపోయాయి. 4 రోజులుగా కురుస్తున్న వానలకు ఇళ్లల్లో ఫ్లోరింగ్ కుంగిపోయింది. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్బెల్ సమీపంలో ఇచ్చిన పునరావాస కాలనీ ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన పలు ఇళ్లు కుంగిపోవడంతో పాటు స్లాబుల నుంచి నీరు కారుతుందన్నారు బాధితులు. నాసిరకంగా పనులు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చిన్న పెద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. నారాయణ్ కేడ్లో నల్లవాగు పొంగి పొర్లుతోంది. భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకల వచ్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు వస్తోంది. నిన్న 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఇవాళ 95,000 క్యూసెక్లకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45 టీఎంసీలకు చేరింది. కందకుర్తి దగ్గర వంతెన్ను తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక్కడి శివాలయం దాదాపు నీట మునిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి పర్వళ్లు తొక్కుతోంది. విష్ణుపురి నుంచి నీటిని దిగువకు వదలడంతో కందకుర్తి దగ్గర గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రపై గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఇవాళ పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సహాయ ఇన్ఛార్జీల సమావేశం జరిపారు. 23 కమిటీలు నియమించాలని నిర్ణయించారు. అవసరమైతే ఏడాది పాటు యాత్ర కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నారు నేతలు. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రాజెక్టుల కమిషన్లు సహా అడ్డగోలు అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సహాయ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పాదయాత్ర ఉంటుందన్నారు సంజయ్. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఈ పాదయాత్రతో ఒత్తిడి తెస్తామన్నారు. పాదయాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యం చేరుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉంటుందన్నారు బండి సంజయ్. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి కరువయ్యారని విమర్శించారు సంజయ్. నియోజకవర్గ ప్రజలంతా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పక్షాన నిలిచారని తెలిపారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71% ఈటలకు మద్దతిస్తున్నట్లు తేలిందన్నారు. సర్వేలు రిజల్ట్స్ తెలుసుకునే సీఎం కేసీఆర్ వార్డు మెంబర్ మొదలు ప్రజాప్రతినిధులందరికీ లక్షలాది రూపాయల ఆశ చూపి టీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. బండి సంజయ్ పాదయాత్ర కోసం 23 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. అన్ని మండలాల్లో పర్యటించాలని, ప్రజలు కోరుతున్నారని, అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పాదయాత్ర కొనసాగే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కమిటీలతో సమావేశం తర్వాత రూట్ మ్యాప్ ఫైనల్ చేస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లలో పాదయాత్ర ఉంటుందని, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్లోనూ పాదయాత్ర ఉండాలని డిమాండ్ వస్తుందన్నారు ప్రేమేందర్ రెడ్డి. ఏడాది పాటు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. ఈ పాదయాత్ర ప్రారంభం 9వ తేదీన ప్రారంభించాలని చెప్పి నిర్ణయమైంది. దీనికి జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని చెప్పి కూడా నిర్ణయమైంది. కానీ ఇవాళ ప్రజల నుంచి వస్తున్న యొక్క డిమాండ్ చూస్తుంటే అన్ని జిల్లాల్లో పర్యటించాలని, అన్ని మండలాల్లో పర్యటించాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి అది మేము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పాదయాత్ర కొనసాగే అవకాశాలు మాకు ఇవాళ కనిపిస్తున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన 3 టీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన అవుట్సోర్సింగ్ నర్సులను విధుల నుంచి తొలగించడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి భవన్ హాల్లో జిల్లా సమన్వయ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ నర్సులను తిరిగి విధుల్లో తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. స్టాఫ్ నర్సెస్ వాళ్ళని ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసేసినందుకు ఒకవేళ COVID-3 పెరిగినట్టయితే వాళ్ళ సేవలు మనకు చాలా అవసరము. ఇట్లా తీసేయడం సబబు కాదు, వాళ్ళని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఈ సమావేశం తీర్మానం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు బీజేవైఎం నాయకులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయంటూ విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ర్యాలీలు రాస్తారోకోలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాతకాని కొట్టేవాళ్లు కాదు, బెత్తం పట్టుకుని పనిచేసేవాళ్లే కాంగ్రెస్ కు కావాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీనియర్లు జూనియర్లు ఎవరైనా కోవర్ట్లుగా ఉంటే తీరు మార్చుకోవాల్సిందేనన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డిని కలిసిన రేవంత్ కేటీఆర్ సంతోష్రావులు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి ఎదిగారన్నారు. త్వరలోనే గాంధీ భవన్ లో మార్పులు చేర్పులు చాలా ఉంటాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అవసరమైతే గాంధీ భవన్ వెనుక కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. 2-3 రోజుల్లో స్పోక్స్ పర్సన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్ లో సమన్యాయం ఉంటుందంటూ మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్. ఎల్ రమణకు 4 సార్లు భోజనం పెట్టి కేసీఆర్ టీఆర్ఎస్ లోకి తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ లీడర్లు తమ నియోజకవర్గాల్లో కట్టె పట్టుకుని పనిచేయాలని సూచించారు రేవంత్. ఉత్తగానే గాంధీ భవన్ లో బాతాకాని కొట్టేవాళ్లు అవసరం లేదన్నారు. ఇంటి దొంగల విషయంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేదని, ఎవరైనా సరే కోవర్టులుగా ఉంటే వారి తీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరించారు. కౌశిక్ మాట్లాడింది కేసీఆర్ మాట్లాడించిన మాటలన్నారు రేవంత్. కౌశిక్ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నాడని తనకు సమాచారం ఉందన్నారు. హుజూరాబాద్ లో తమ అభ్యర్థిని ఇప్పుడే చెప్పబోమన్నారు రేవంత్. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని కలిశారు రేవంత్. ఆయనతో రాజకీయ పరమైన అంశాల కంటే అభివృద్ధి అంశాలపైనే చర్చించామన్నారు. నిరుద్యోగం, కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలపై డిస్కస్ చేశామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం 1000 కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. అప్పుల కోసం కేసీఆర్ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదని, కేటీఆర్ సంతోషులను అడిగితే 10 పైసల వడ్డీకే 1000 కోట్లు ఇస్తారన్నారు. కాంగ్రెస్ లోకి కొండ ఎప్పుడైనా రావచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ ఐడియాలజీకి రాజీనామా చేయలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వారు ఉన్నారు. మా చర్చలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కృష్ణానది జలాల మీద జరుగుతున్న వివాదం. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే భర్తీ చేయకపోవడం, నినమన్న స్టాఫ్ నర్సులను వీళ్ళందరూ రోడ్ల మీద పడేయడం, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాను మళ్ళీ కొత్త నాటకానికి కేసీఆర్ గారు తెరలేపడం, ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అంశాలే మా ఇద్దరి మధ్యలో చర్చకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కాంగ్రెస్ లోపల బయట కోట్లాడామన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానన్నారు కొండ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాలనేది త్వరలో చెబుతామన్నారు కొండ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పీసీసీ కావాలని నేను కోరుకున్నాను, ప్రయత్నం కూడా చేశాను. కింద మీద పడి ఎంతో మందితో కొట్లాడి లోపల బయట కొట్లాడి ఇప్పుడు పీసీసీ అయినందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా అవుతుంది. కేసీఆర్కు పోటాపోటీగా కొట్లాడే వ్యక్తి ఒక్కడే అని చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణ, అది రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల నక్కచిత్తులకు కాలం చెల్లిపోయిందన్నారు పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్. 7 ఏళ్లు అధికారంలో ఉన్న హుజూరాబాద్ లో పోటీ చేయడానికి ఒక సమర్థుడు లేక కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి గతిలేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారితో గత ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు 10 సీట్లు కావాల్సి ఉంటే నేను ఇచ్చేటువంటి ధూ మీ బతుకు జడ మీరు చంద్రబాబుతో పెట్టుకుంటారా అంటున్నారు అన్నారు. ఇలా మేము అంటున్నాం ధూ నీ బతుకు జడ. 100 మంది నాయకులను ఏమంటిస్తాం రా మేము కాంగ్రెస్ పార్టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ రేవంత్ నివాసంలో ఆయన్ని కలిశారు. మంచి రోజు చూసుకుని కాంగ్రెస్ లో జాయిన్ అవుతామన్నారు. రేవంత్ ను బలపరచడానికి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నామన్నారు నేతలు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పై విమర్శలు కరెక్ట్ కాదన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను అమలు చేయడం కోసం అంతా ముందుండి నడిపించాలన్నారు బట్టి. కౌశిక్ రెడ్డి ఓ చీటర్ అని మండిపడ్డారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ. ఎమ్మెల్యే టికెట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని కౌశిక్ రెడ్డి ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ లో దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరుద్యోగుల సమస్యల్ని సీఎం పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు.
నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దని కోరారు షర్మిల. నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా వనపర్తి జిల్లా తాడిపర్తిలో పర్యటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కొండల కుటుంబాన్ని పరామర్శించారు. కొండల కుటుంబ సభ్యుల బాధను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తర్వాత తాడిపర్తిలో నిరాహార దీక్ష చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 190,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి దళితులకు పదవి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ను మొద్దు నిద్ర నుంచి లేపడానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా, నిరసన దినంగా పాటిస్తామన్నారు. పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం వారికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. అదే పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరాహార దీక్షలు చేస్తుంది. షర్మిల దీక్షకు మద్దతుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. సాయంత్రం వరకు దీక్ష చేసిన షర్మిలకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు కొండల మిత్రుడు రఘు. దీక్ష తరువాత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు షర్మిల. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దని షర్మిల కోరారు. కొండల్ కన్నీటి గాలతో రాసిన చివరి లేఖ తన చేతికి అందినదని ట్వీట్ చేశారు షర్మిల. ఆ లేఖను సీఎంకు పంపిస్తున్నానని, క్యాంపాఫీసులో గోడకు పెట్టుకుని రోజూ లేఖను చూసుకుని సిగ్గుపడండి కేసీఆర్ సారు అంటూ ట్వీట్ చేశారు షర్మిల. కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు మోడీ. ఈ నెల 16న ఏపీ, కేరళ, తమిళనాడు సహా మరో 6 రాష్ట్రాల సీఎంలతో సమావేశం కాబోతున్నారు. థర్డ్ వేవ్ ప్రభావాన్ని జనం అర్థం చేసుకోవడం లేదని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హిల్ స్టేషన్స్, పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అస్సాం, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు మోడీ. ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మైక్రో లెవెల్లో కఠిన చర్యలు చేపట్టాలని సీఎంలకు సూచించారు. అలాగే కరోనా వేరియంట్స్ పైన దృష్టి పెట్టాలన్నారు. నిపుణులు వేరియంట్స్ పై స్టడీ చేస్తున్నారని చెప్పారు. ఈ మీటింగ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో పీఎం కేర్స్ ఫండ్ తమకు బాగా హెల్ప్ చేసిందని ముఖ్యమంత్రులు చెప్పారు. ఈ నెల 16న తమిళనాడు, ఏపీ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ చేయనున్నారు మోడీ. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.